గజ్వేల్ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని నిజామాబాద్ రేంజ్ డీఐజీ మసూదన్ రెడ్డి సందర్శించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ప్రభుత్వ ఆదాయ వ్యవహారాలపై సూచనలు చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కార్యాలయం విశాలంగా ఉందని, కార్యాలయ ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన సబ్ రిజిస్టార్ రాజేష్ను డీఐజీ అభినందించారు. ఆయన వెంట నిజామాబాద్ జిల్లా రిజిస్టార్ ప్రకాష్, ఉమ్మడి మెదక్ జిల్లా రిజిస్టార్ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. సంబంధించిన ఈ యొక్క గవర్నమెంట్ బిల్డింగ్ డిఏజీ గారు అండ్ రమేష్ రెడ్డి గారు డిఆర్ గారు నేను మా సెక్రటరీ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అందరం వచ్చి ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు పెండింగ్ డాక్యుమెంట్స్ క్లియర్ చేయడము అండ్ దాంట్లో ఉన్న ఏదైనా రెవెన్యూ ఉంటే కలెక్షన్ చేసేసి వెంటనే రెగ్యులర్గా అన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్టార్ల సంయుక్త సమావేశం గజ్వేల్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఏర్పాటు చేయబడింది. ఈ గజ్వేల్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ రీసెంట్లీ మాకు కొత్తగా భవనం గవర్నమెంట్ వారు సమకూర్చున్నారు. ఈ ఆఫీసులో ఉమ్మడి జిల్లాల సబ్ రిజిస్టార్ల యొక్క సంయుక్త సమావేశం రిగార్డింగ్ పెండింగ్ డాక్యుమెంట్ యొక్క డిస్పోజల్ అండ్ రెవెన్యూ ఎర్నింగ్ గురించి చేసే సూచనల సందర్భంగా దీన్ని డిఐజీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. టీ యాప్ లాంటి పేపర్లెస్ అండ్ క్యాష్ లెస్ ఆఫీస్ పెండింగ్లో ఉన్న వాటికి సకాలంలో వాటికి రెగ్యులర్ నెంబర్ ఇచ్చి అందులో కొంత రెవెన్యూ లాకప్ అయింది. లాకప్ రెవెన్యూని మనం ఖజానా తీసుకురావడానికి ఉద్దేశించబడింది. సాధ్యమైనంత వరకు దస్తావేజీలు పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడే రెగ్యులర్గా వచ్చే విధంగా తగిన సూచనలు, తగిన డైరెక్షన్స్ ఇవ్వడానికి ఇది ఉద్దేశించబడుతుంది. అంతేకాకుండా కొత్తగా మనకి అందుబాటులో వచ్చిన టెక్నాలజీ ఫీచర్స్ కానీ, టీ యాప్ కానీ, నగదు రహిత లావాదేవీ క్యాష్ లెస్ ఆఫీస్ చేయడం కానీ ఇలాంటి వాటి మీద కొత్త ప్రమోట్ అయినటువంటి జిల్లా రిజిస్టార్ పోలీస్ ఎక్కడ రామాయపేటలో పనిచేస్తున్నారు సబ్ రిజిస్టార్గా, కానీ ఆల్రెడీ ప్రమోషన్ వచ్చింది జిల్లా రిజిస్టార్ సమావేశం.